మనం మనుషులం ఎంతో దృఢమైన వాళ్ళం. ఒక్కసారి లక్ష్యం మీద దృష్టి పెడితే దాన్ని సాధించడానికి సర్వం పణంగా పెట్టేస్తాం. కానీ ఆ లక్ష్యం సాధించే ఆతృతలో మనం ఆ ఆనందాన్ని ఆస్వాదించటం మర్చిపోతాం. ప్రాణం పెట్టి మరీ ప్రయత్నిస్తారు ధనం సంపాదించడానికి, మరి అదే ధనాన్ని ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఖర్చు చేస్తూ ఉంటారు, అవునా కాదా? చూడండి, కోరిక తప్పు విషయం కాదు, కానీ కోరికను తీర్చుకోవాలనే కోరికతో ఆ మార్గంలోని వచ్చే ఆనందాన్ని మర్చిపోవటం అది మూర్ఖత్వం అవుతుంది. అప్పుడప్పుడు కోరికను పూర్తి చేసుకునే ప్రయత్నంలో అన్నిటినీ కోల్పోతారు. మర్చిపోతూ ఉంటారు అర్ధచంద్రుడు ఎక్కువ అందంగా ఉంటాడని. లేని దాని గురించి ప్రయత్నించటం మానేసేయండి. కానీ ఏదైతే ఉందో దాన్ని సంపూర్ణంగా ఆనందించండి, వెనకడుగు వెయ్యకండి. రాధాకృష్ణ.